వెల్కమ్ బ్యాక్. సెక్షన్ 124A పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత దేశద్రోహ చట్టం అవసరమా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశద్రోహం చట్టం బ్రిటన్ నుంచి తెచ్చుకున్న వలస చట్టమన్న సుప్రీంకోర్టు అప్పుడు సమరయోధులకు వ్యతిరేకంగా దేశద్రోహ చట్టం తెచ్చారని కోర్టు అభిప్రాయపడింది. భారతీయుల అణచివేతకు తెల్లదొరల దేశద్రోహ చట్టం వాడారన్న సీజేఐ గాంధీ తిలక్కు వ్యతిరేకంగా దేశద్రోహ చట్టం వాడారని తెలిసింది. రాజద్రోహం సెక్షన్ 124A తొలగింపునకు కేంద్రం ఆలోచించాలని సూచించింది. రాజద్రోహం కింద పెడుతున్న కేసులన్నీ ఎన్నో చెప్పాలని జస్టిస్ ఎన్వి రమణ కూడా ధర్మాసనం ఆదేశించింది. ఈ సెక్షన్ 124A లో ఏముందంటే, చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా శత్రుభావనను అసంతృప్తిని ప్రేరేపించడం దేశద్రోహంగా పరిగణించాలని ఆ సెక్షన్లో స్పష్టం చేసింది. ఈ నేరాన్ని పాల్పడిన వారికి గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు, అదనంగా జరిమానా కూడా విధించవచ్చు. అయితే ప్రభుత్వం చేసే చర్యలను సవరింప చేయాలని సంకల్పంతో చట్టబద్ధంగా చేసే వ్యాఖ్యలు ఈ సెక్షన్ కింద దేశద్రోహంగా పరిగణింపబడవు అని ఆ సెక్షన్ స్పష్టం చేసింది. సెక్షన్ 124A పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి ముప్పాల సిబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ఈ సెక్షన్ 124A ని తొలగించాలని చెప్పి కూడా జస్టిస్ ఎన్వి రమణ గారు తెలియజేశారు, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి మేడం గారు, గతంలో కూడా స్వాతంత్ర పోరాటంలో 1922లో మహాత్మా గాంధీ మీద దేశద్రోహ నేరం పెట్టారు. ఆయన చేసిన నేరం ఏంటంటే 3 ఆర్టికల్స్ వీక్లీ జర్నల్స్ లో యంగ్ ఇండియా అనే దాంట్లో రాశాడు. అలాగనే తిలక్ గారి మీద కూడా దేశద్రోహ నేరం పెట్టారు. ఆనాడు బ్రిటిష్ వాడు వాళ్ళకి వ్యతిరేకంగా ఎదురు తిరుగుబాటు చేయకుండా ఉండటానికి అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఈ యొక్క దేశద్రోహ నేరం, దాన్ని 70 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో వచ్చినప్పటికి కూడా ఇంకా మనం కొనసాగించడం దురదృష్టకరం. ఏ బ్రిటిష్ వాడైతే ఈ యొక్క సెక్షన్ ని పెట్టాడో, దేశద్రోహ నేరం సెక్షన్ పెట్టాడో, ఆ దేశంలో ఈ సెక్షన్ తొలగించారు, దేశద్రోహ నేరం తొలగించారు. కానీ భారతదేశంలో ఇంకా దాన్ని పట్టుకుని ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని హరించి వేయడానికి ఇంకా భారతదేశంలో ఆ సెక్షన్ కొనసాగుతుంది. అంతేకాకుండా మీడియా రాసిన మీడియా మీద దేశద్రోహ నేరం, లేదంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహ నేరం, ప్రభుత్వాన్ని అలానేది ఇక్కడ ఈ ఇల్లు వాళ్ళు అని మినహాయింపు లేదు మేడం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేది చేస్తుంది, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేది చేస్తున్నాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అదే. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి, తమను విమర్శించిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ రోజున దేశద్రోహ నేరం పెట్టేసి అనేక మందిని అక్రమంగా నిర్బంధించేసి నెలల తరబడి సంవత్సరాల తరబడి జైల్లో మగ్గే విధంగా చేస్తా ఉన్నారు. ఎన్ఐఏ పేరుతో ఈ రోజున అనేకమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతారో చూద్దాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ దేశ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు, ఇక్కడ రాజరికం లేదు, రాజద్రోహం లేదు. కాబట్టి ఈ దేశంలో రాజద్రోహ నేరం అని ఏదైతే పెట్టారో దాన్ని తొలగించాలి అని కూడా అనేకమైన సంవత్సరాల నుంచి డిమాండ్, ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తా ఉన్నారు. న్యాయస్థానాల్లో కూడా దాన్ని ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున ఎన్వి రమణ గారు లాంటి వాళ్ళు, ప్రజాస్వామికవాదులు, సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రధాన న్యాయమూర్తి వచ్చారు కాబట్టి ఇలాంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించడం అనేది అభినందనీయం. ఏదేమైనప్పుడు కూడాను ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అలానే తన భావాల్ని ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల్ని బహిరంగంగా విమర్శించడం, ఇంతకుముందు కేదార్నాథ్ సింగ్ అనే ఒక కేసు ఉందండి,
ఆ కేసులో చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఎక్కడైనా కానీ హింస ప్రేరేపించబడితే మాత్రమే ఏదన్నా సంఘటన జరిగినప్పుడు దాని ద్వారా హింస హింస ప్రతిహింస అనేది వచ్చినప్పుడు మాత్రం అప్పుడు ఆలోచించాలని చెప్పారు. కానీ ఈ రోజున 124 ఏ బదులు అలాంటి దేశానికి వ్యతిరేకంగా ఏమైనా నేరాలు కానీ లేదంటే ఐఎస్ఐ లాంటి సమస్యలు కానీ ఉత్పన్నమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఊపా లాంటి చట్టాలు ఉన్నాయి. అలానే అన్లాఫుల్ యాక్టివిటీకి సంబంధించిన చట్టం అది, దానికి తీవ్రమైన చట్టం, అలాంటి చట్టాలు బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఉన్న చట్టాలు కాదు, దానికి కావాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఈ రోజున 124 ఏ అనేది ఇది ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల హక్కులను హరించడానికి, ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడానికి ఇది పిచ్చోడి చేతిలో రాయిలా ఉండగా తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి ప్రజాస్వామికవాదులు చెప్పినట్టుగాను ఈ రోజున సుప్రీంకోర్టు వారు ఏదైతే చెప్పారో అవి వాస్తవికంగా ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలందరూ ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నవి. ఈ రోజున ఈ శంఖంలో చేస్తే తప్ప అది తీర్థం కాదు. కాబట్టి ఈ రోజున న్యాయ వ్యవస్థ ద్వారా ఈ రోజున దీని యొక్క ప్రభావం ఏంటి, ఏ విధంగా ఇస్తున్నారు, జర్నలిస్టులు ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, హక్కుల ఉద్యమకారులు ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, అపోజిషన్ పార్టీలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రజాస్వామ్యవాదులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, మేధావులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చాలా స్పష్టంగా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఈ 124 దేశద్రోహ నేరం ద్వారా జరుగుతున్నటువంటి హింస ప్రభుత్వ హింస అది. ఆ హింసని సరైనది కాదు ప్రజాస్వామిక వ్యవస్థలో, దాన్ని ఉపసంహరించాలి అని చెప్పేసి డిమాండ్ ఉంది. దాన్ని ఈ రోజున న్యాయ వ్యవస్థ కూడా స్పష్టంగా చెప్పింది మేడం గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సెక్షన్ 124 ఏ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత దేశద్రోహ చట్టం అవసరమా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశద్రోహ చట్టం బ్రిటన్ నుంచి తెచ్చుకున్న వలస చట్టమని సుప్రీంకోర్టు అప్పుడు సమరయోధులకు వ్యతిరేకంగా దేశద్రోహ చట్టం తెచ్చారని కోర్టు అభిప్రాయపడింది. భారతీయుల అణచివేతకు తెల్లదొరలు దేశద్రోహ చట్టం వాడారన్న సీజీఐ గాంధీ తిలక్కు వ్యతిరేకంగా దేశద్రోహ చట్టం వాడారని తేల్చింది. రాజద్రోహం సెక్షన్ 124A తొలగింపునకు కేంద్రం ఆలోచించాలని సూచించింది. ఇక దీనిపై పూర్తి సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ సైదాబాబు అందిస్తారు. సైదాబాబు, జస్టిస్ ఎన్వీ రమణ ఈ సెక్షన్ 124A తీసేయాలని చెప్పి ఆయన ఆమోదిస్తున్నారు, దీనిపై మీరేం చెప్తారు? అంటే సుప్రీంకోర్టు ఏదైతే సెక్షన్ 124 సంబంధించి ఒకసారి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక పరిశీలన చేయాలి. ఎందుకంటే చట్టబద్ధంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపించడాన్ని దేశద్రోహం కింద పరిగణించబడుతుంది. దీనికి సంబంధించి యావజ్జీవ కారాగార శిక్ష విధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే 75 ఏళ్ళు అయిపోయింది మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. సో కానీ చాలా చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అలాగే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి మార్పులు కానీ వాటికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి అంశంలో కొంత కేంద్రం ఆలోచన చేసి ఈ 124A తొలగింపు పైన ఈ రాజద్రోహం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం. దీనిపైన నిర్ణయం తీసుకోవాలంటే కేంద్రం దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఏవైతే సూచనలు ఆదేశాలు చేస్తుందో వాటిని సీరియస్ గానే పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనిపైన రాజద్రోహం కింద అసలు నమోదయ్యేటువంటి కేసు వెళ్ళినట్లు ఆ వివరాలు ఏంటి, ఎందుకు వీటిని ఇప్పటికీ మనం ఎక్కువగా పరిగణలోకి తీసుకొస్తా ఉన్నాం, చాలా అంశాల్లో దేశద్రోహం కింద ఏవైతే శిక్షణ కింద కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇంకా 124 ఏ అమలు అవసరమా అనేటువంటి ప్రశ్నని సుప్రీంకోర్టు తెలియజేసింది. కాబట్టి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదాబాబు. బుల్లెట్ షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్డ్.